లాక్డౌన్ లేదు హ్యాపీగా లేదు వదిలేసాం ఫోన్ ప్రజలకు కావాలనేది చేయాల్సిందే ముఖ్యమంత్రి పని కేంద్రం పని కూడా నువ్వు లాక్డౌన్ 45 రోజులు పెట్టి ప్రతి ఒక్కరికి బయటికి పోతే లాఠీ చార్జి బయటికి పోతే కేసు ఫైల్ చేస్తుంటే అన్ని చేస్తుంటే ఈ పొద్దు మంది ఎందుకు రిలీజ్ చేశావు చేయకూడదు లాక్డౌన్ ఉండే దాకా చేయకూడదు మందు తాగేవాడు మాస్క్ పెట్టుకొని పోవాలా మందు తెచ్చుకోవాలన్నాడు సరే తెచ్చుకున్నాడు క్రమం ఇంటికి వచ్చి తాగుతున్నాడా ఆడ దెంగి తాగుతా 4-5 మంది తాగుతుండే గుంపులు గుంపులుగా వాడు వచ్చి కాళ్ళు కడతాడా చేయి కడతాడా చిన్న చిన్న బిడలు ఉండే ఆడవాళ్ళు ఉండే వాడితో పోతే బాధలే 10 మంది ఇళ్లలో ఉండే వాళ్ళకి వస్తే ఎవరు బాధ్యత ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేస్తుంది నేను బియ్యం అడిగామా లే 1000 రూపాయలు ఈ మంది అడిగామా ఈ పొద్దు మందు పెట్టి ఆ మందు మీద దెంగతుంటే 200 సీత 450 కోట్లు ఏం ప్రభుత్వం అమ్మయ్యా నేను ప్రభుత్వ మనిషిని బీసీ మహిళ అధ్యక్షురాలని ఎందుకు అడుగుతున్నాను ప్రజలకు న్యాయం కావాలా చేసేవాడు క్రమంగా చేయలేక వదిలిపోతేంగు లాక్డౌన్ వద్దు ఏం వద్దు ఉండేవాడు ఉంటాడు ఊడిపోయేవాడు ఊడిపోతాడు కరెక్ట్ ఇంట్లో గొడవలు తాగొచ్చి ఎంతమంది మహిళలు నిన్న 3 రోజులు నేను అవసరపడుతున్నాను తెలుసా ఇంట్లో వాడు ఫుల్గా తాగి నిన్నంత గలబా కాదు నన్నంత గలబా కాదు అందరి ఇళ్ళలో ఉంది అదే ఘోర అవసరమా మంది ఎత్తేస్తారని మహిళలకు మాట ఇచ్చావు ఏం ఎత్తేసావు నువ్వు మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలి ఒక్క ఏరియాలో ఇస్తే 10 సార్లు రికవర్ చేసి చూపిస్తున్నావు చంద్రబాబు నగర్ ఏమైంది డైగాస్ రోడ్ ఏమైంది టైలర్స్ కాలనీ ఏమైంది శాంకర్ నగర్ ఏమైంది కొత్తూరు ఏమైంది ఒకరైనా కూచిపోయిన కూరగాయలు మిమ్మల్ని అడిగామా ఒక రోజుకి ఇస్తే సరిపోద్దా సూపర్ కనకండి ప్రాణించండి దూరం భారం వంటివి అంత కూర అన్న ఏదో కూలికి పోయేవాళ్ళు పాచిపానికి పోయేవాళ్ళు టిఫిన్ అంగడి పెట్టుకునే వాళ్ళు అంత కొత్త మొస్తాను ఇళ్లలో ఉంటే మొగాళ్ళు మంది ఇచ్చి వాళ్ళ